హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఇవాళ నేను చాలా బేసిక్ రెసిపీ అన్నం స్టార్చ్ ఫ్రీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది ట్రెడిషనల్ మెథడ్ అనమాట మనకి ప్రెషర్ కుక్కర్స్ రైస్ కుక్కర్స్ రానప్పుడు ఇలాగే చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్నారు చాలా మంది ఇది తెలియని వాళ్ళ కోసం దీనికోసం ఒక కప్పు రైస్ తీసుకొని దాన్ని రెండు మూడు సార్లు చక్కగా కడిగేసి అరగంట సేపు నానపెట్టుకోవాలి పెట్టడానికి టైం లేకపోయినా పర్వాలేదు మనం అప్పటికప్పుడు చేసుకున్నా కూడా బాగానే వస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే అన్నం వదిలేయమని చెప్తారు కానీ మనం చిన్నప్పటి నుంచి తింటున్న అన్నం వదిలి వేరేవి తిన్నా కూడా మనకు అంత తృప్తిగా ఉండదు కదా సో మనము అన్నం ఇలా వండుకుంటే దీంట్లో కొన్ని క్యాలరీస్ తగ్గుతాయి అనమాట దీనివల్ల మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది అలాగే గంజి తీస్తాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది కుకింగ్ ప్రాసెస్ చూద్దాం దీనికోసం ఒక కప్పు రైస్కి నాలుగు కప్పులు వాటర్ వేసుకొని అది మరిగాక నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని మెత్తగా లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఎక్కువ నీళ్లు వేసాం కాబట్టి మనకి అడుగు మాడుతుందని టెన్షన్ ఉండదన్నమాట ఉడికే వరకు మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నీకు పెద్దగా టైం కూడా పట్టదు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం గంజి వారు చేసుకుందాం ఈ గంజి కూడా పారేయకుండా మనకి చాలా బెనిఫిట్స్ ఉందనమాట యూస్ చేసుకోవడానికి నీళ్లు మనం తలకి అప్లై చేసుకుంటే డ్యాండ్రఫ్ పోతుంది కండిషనింగ్ లాగా కూడా పనిచేస్తుంది ఫేస్ కి పెట్టుకుంటే స్కిన్ చాలా బ్రైట్ గా అలాగే యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది కాన్స్టిబేషన్ కి మంచి సొల్యూషన్ అనమాట అలాగే ఫీవర్ ఉన్నప్పుడు మనం ఫుడ్ తినలేకపోతే ఇది తాకితే చాలు కొండంత బలం వస్తుంది ఇది ఎనర్జీ బూస్టర్ అనమాట మనం ఎక్స్ట్రా వన్ ఆర్ టూ డ్రాప్స్ వాటర్ ఉన్నా కూడా పోవడానికి టూ టు ఫైవ్ మినిట్స్ మనం స్టవ్ పైన మూత పెట్టి ఉడికించుకోవాలి పూర్తిగా పోయి ఆవిరితో మన అన్నం పర్ఫెక్ట్గా అవుతుంది అనమాట చూడండి అడుగు బాగానే మనకి ఒక్క చుక్క నీళ్లు కూడా కనిపించకూడదు పర్ఫెక్ట్గా అయిపోయింది మన రైస్ ఈ ప్రాసెస్లో మాత్రం మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఎక్కువగా మెత్తగా కాకుండా ఎక్కువగా పొడి పొడిగా కాకుండా కరెక్ట్గా వస్తుంది ఇట్లస్కైనా కైనా దేనికైనా కూడా మనం తక్కువ తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినడం చాలా మంచిది దీంతో మీకు రిజల్ట్ కనిపిస్తుంది అన్నం మాత్రం ఒక కూర గిన్నెంత తీసుకొని దానికి డబుల్ మనం పప్పు లాంటిది ఏదైనా తీసుకోవాలి అలాగే పచ్చి కూరగాయ ముక్కలతో కూడా తీసుకుంటే చాలా మంచిది కూర కూడా మనం డబుల్ మోతాదులో తీసుకోవాలి నైట్ టైం మాత్రం రైస్ అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి అలాగే ఫ్రూట్స్ నట్స్ కూడా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం రౌట్స్ పప్పు ధాన్యాలు కూడా రకరకాలుగా తీసుకుంటూ ఉండడం చాలా మంచిది అలాగే సిక్స్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేస్తూ ఉండడం వల్ల తొందరగా రిజల్ట్ కనిపిస్తుంది మనకెంతో ఇష్టమైన అన్నం తింటూ మనం వెయిట్ లాస్ అవ్వచ్చు డయాబెటీస్ అవి కంట్రోల్ కూడా చేసుకోవచ్చు ఓట్స్ బ్రౌన్ రైస్ ఇవన్నీ ఏవి స్టార్ట్ చేయకుండా మన ఫుడ్ మనం కంట్రోల్ గా తినడం వల్ల హెల్తీగా అలాగే హ్యాపీగా కూడా ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ